హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఓటర్ ఐడిలో మన ఆధార్ కరెక్షన్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఓకే వ్యూస్, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఇలా వస్తుంది. ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫార్మ్స్ అని ఉంది చూడండి, దాంట్లో కింద లాస్ట్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆధార్ కనెక్షన్ ఉంది కదా, ఫిల్ ఫామ్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వచ్చాక ఇక్కడ ఈపిఐసి నెంబర్ అనేది అడుగుతుంది. ఈ నెంబర్ వచ్చేసి మన ఓటర్ ఐడి పైన ఉంటుంది. ఈపిఐసి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక వెరిఫై అండ్ ఫామ్ ఫిల్ అనేసి వస్తుంది. చూడండి, నేను ఇక్కడైతే ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై అండ్ ఫామ్ ఫిల్ అన్నాను. చూడండి, ఇక్కడ ఈపిఐసి నెంబర్ ఆల్రెడీ లింక్డ్, ప్లీజ్ ట్రై అగైన్ విత్ డిఫరెంట్ ఈపిఐసి నెంబర్ అంటుంది. అంటే నేను ఎంటర్ చేసిన దానికి ఆల్రెడీ లింక్ అయ్యి ఉందంట, ఇంకొకటి ట్రై చేయండి అంటుంది. ఇంకొకటి ఇచ్చామనుకో, దానికి లింక్ అయ్యి లేకపోతే మనం ఇక్కడ ఒక ఫామ్ అనేది వస్తుంది, ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకో, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్. ఇట్లా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, స్టేట్ డిస్ట్రిక్ట్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది దానికి సంబంధించినవి. అవి 2 MBలో మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఇచ్చేసి సబ్మిషన్ అనే సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే వ్యూస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.